నేను 1986లో డైవర్ని సార్. నేను 1986లో నేను డైవర్ని. ఈ ఇసుకూరిలో అనుభవం నాకు 33 సంవత్సరాలు సార్ నేను డైవర్ని అయ్యి. అంతకుముందు ఇసుక గంపల మోసిన లారీలకి క్లీనర్కి చేశాను, డైవర్కి చేశాను. 2007లో నేను లారీ కొనుక్కోను సార్. స్టెప్ బై స్టెప్ ఇవాళ 2008 నుంచి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను సార్. నేను దేవుడి దైవాలు ఈ స్థితిలో ఉన్నాను. ఈ 8 నిర్మించి ఈ ఇసుక వల్ల మళ్ళీ 2080కి వెళ్ళిపోయాం సార్. మేము అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం సార్. మేము మా కుటుంబం బతకటం చాలా కష్టంగా ఇబ్బంది, రోడ్ల మీద ఎక్కేసాం సార్. కూలి పని చేసుకుందామని పిలిచేవాళ్ళు లేరు సార్. కూలి పని చేసుకుందామని పిలిచేవాళ్ళు లేరండి. ఇప్పుడు కానీ 80లో ఇసుకంపలు మోసాను. ఇదే గులాబ్ తాడు కోరి, రాశెడ్డు కోరిలలో ఇసుక గంపలు మోసాను సార్. నేను గంపలు మూసి క్లీనర్కి చేసి, డైవర్కి చేసి 2007లో లారీ కొనుక్కొని ఇవాళ ఈ స్థితిలో ఉంటారు. మళ్ళీ మేము 2080కి వెళ్ళిపోయాం సార్. మేము పనికి వెళ్దామన్న పనులు లేవు సార్. కష్టపడేదాన్ని పిల్లల పిల్లలను బతికించుకుందామన్న పనులు లేవు సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో న్యాయం చేస్తారని అక్కడికి నేను దగ్గరకు వచ్చాం సార్. మేము చాలా ఇబ్బందులు పాలైపోతున్నాం సార్. లారీలకి ఫైనాన్సులు కట్టలేక, రోడ్ ట్యాక్సీలు కట్టలేక ఫైనాన్సులకు ఒప్పు చెప్పాను సార్. లారీలు ఒప్పు చెప్పాను సార్. బళ్ళు ఆపిన తర్వాత 2 నెలలు కట్టామండి కిస్తీలు. 5 నెలలు మించి కట్టకపోతే ఫైనాన్సర్లు కూడా తీసుకెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు సార్. ఇది మా పరిస్థితి ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు సార్. మాకు అసలు ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. చచ్చిపోదామనే అంత బాధ వేస్తుంది మాకు. బతకలేకపోతే ఏం చేస్తామండి? నా పేరు దుర్గారావు సార్. పైపుల రోడ్ సెంటర్ అండి మాది. సింగనగరం పైపుల రోడ్. లోకలే సార్, టిప్పర్ సార్ మాది. టిప్పర్ సార్, ఇసుక లారీయే సార్. ఇసుక లారీ మీ అందరం ఇసుక లారీ తరపునే వచ్చాము. బాగుంది మాది పైపుల రోడ్ సార్. మేము ఉండేది సింగనగరం. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాది పైపుల రోడ్ సార్ మాది. పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈరోజు ఈ ఇసుక కొత్త